ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒకటే విషయం ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికెడు మందితోనే ప్రారంభమైంది. ఆ రోజు చాలామంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి 14 ఏళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలామందిని తీసుకున్నాడు. 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది. అయిపోయింది అయిపోయింది అన్నారు. అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది. ఇట్లా చాలా కుట్రలు, చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు. అంతిమంగా న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు. నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇవాళ ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు. బట్ ఏదైనా ఇవాళ ఆలోచించండి, మైపాల్రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. మీరందరూ ఎంత కష్టపడ్డారు? మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇవాళ మైపాల్రెడ్డి గారు గెలిచిండు. కానీ ఇలా కష్టాలు వస్తాయి. ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. 10 ఏళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చినాం. పటాన్ చెరువుకు కొత్త మండలాలు కానీ, మన మున్సిపాలిటీలు కానీ, త్రాగునీరు కానీ, రహదారులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మార్కెట్లు కానీ, స్టేడియంలు కానీ, కాలేజీలు కానీ, ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం. బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయిండో నాకైతే అర్థమైతలేదు. నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే, గూడెంబ